కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు సాధ్యమేనా? నిధులు ఉన్నా లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? పార్టీల హామీలు ప్రభుత్వాలకు తిప్పలుగా మారుతున్నాయా? గత ఏడాది జరిగిన కర్ణాటక తెలంగాణ ఎన్నికలు రాజకీయాల్లో కొత్త అంకానికి తెరతీశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల జనాకర్షక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటి అమలును కూడా ప్రారంభించింది. కానీ ఆర్థికంగా ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో 6 హామీలు అంటూ ఉద్రగొట్టిన హస్తం ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. ప్రజాపాలన అంటూ మిగిలిన హామీల అమలుకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే మిగిలిన హామీల అమలు కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. పార్టీలు హామీలు ఇస్తాయి, కానీ వాటి అమలు చేయాల్సింది ప్రభుత్వాలే. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు డబ్బుతో కూడుకున్నవే. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు వీటిని కూడా మొదలు పెట్టాలి. ఏమాత్రం తేడా వచ్చు ఏకిపారేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. తాము అస్సలు తగ్గేదేలే అని అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు తేల్చి చెప్పారు. 24 గంటల్లో రైతు రుణమాఫీ అంటూ ప్రకటించిన కాంగ్రెస్ కు ఇంకా ఎంత టైం కావాలంటూ కేటీఆర్ ప్రశ్నించారు. బహుశా ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రికి తాము ఇచ్చిన హామీల విలువ తెలిసి ఉంటుంది, అందుకే ప్రాజెక్టుల సందర్శన, కేసీఆర్ అవినీతి అంటూ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని అంతా అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. కనీసం 40 సీట్లు కూడా సాధించలేకపోయింది. రేవంత్ రెడ్డి ముందు ఉందేమీ పూలబాట కాదు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను అధిగమించడం రేవంత్ కు కత్తి మీద సాము కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో పాటు హస్తం పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అని అంటున్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే అంతంత మాత్రమే ఉందని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 6 గ్యారంటీలను అమలు చేయడం ఆర్థికంగా ఎంతో కష్టంతో కూడుకున్న పని అని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మిగులు ఆదాయ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ 9 ఏళ్లలో దాదాపు 5 లక్షల కోట్లకు పైగా అప్పును మూటగట్టుకుంది. వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు 1 లక్ష కోట్లుంటాయని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడం, ఇతర పథకాల అమలు, కాళేశ్వరం అప్పులకు వడ్డీలు, ఆ ప్రాజెక్టు నిర్వహణ, ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇవన్నీ కొత్త ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవడం, హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఐటీ పురోగతి మందగించకుండా చూడడం ఎంతో ముఖ్యం. రాష్ట్ర రాబడేమో తగ్గుతోంది, ఖర్చేమో పెరుగుతోంది. జనమేమో ధరలు తగ్గాలంటున్నారు, అధికారులేమో ఆదాయం పెరగాలంటున్నారు. వీటన్నింటినీ చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీదే ఉంది. సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ అటు ఇచ్చిన హామీలను, ఇటు పార్టీ నేతలను సమన్వయపరుచుకుంటూ సీఎంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉండనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.